పాపం 700 దాన్ని ఏమంటారంటే చండి సప్తశతి అంటారు. దీన్నే కొన్ని చోట్ల దుర్గా సప్తశతి అంటారు, కొన్ని చోట్ల దేవి సప్తశతి అంటారు. అలానే ఈ సప్తశతి అనేది మాత్రం కామన్. వీళ్ళకు ముందు ఏ పేరు పెట్టుకుంటుంటారో అమ్మవారికి ఇష్టమైన పేరు. కొంతమంది దుర్గా అనుకున్నారు అనుకో, దుర్గా సప్తశతి, కొంతమంది దేవి సప్తశతి, కొంతమంది చండి సప్తశతి. కానీ ఇక్కడ ప్రధానం ఏ దేవత, దుర్గనా దేవినా లేకపోతే చండీనా అనేది కాదు. అమ్మ ఎవరు, ఆ ప్రధానమైనటువంటి దేవతే ఈ సప్తశతి శ్లోక చరిత్రానికి అంతా కూడా ప్రధానమైనటువంటి మూలం. ఆ మూల దేవతల్ని ఆమె చేసినటువంటి చరిత్ర మొత్తం, అంటే ఇదంతా ఒక యుద్ధ సంవాదం. ఏమిటి, ఒక యుద్ధ సంవాదం ఈ చరిత్ర మొత్తం. ఇప్పుడు ఆయన పారాయణ చేస్తున్నాడు, రేపు హోమం చేస్తాం. ఈ చండీ హోమం అంతా ఏమిటంటే ఒక యుద్ధ సంవాదం. ఈ యుద్ధ సంవాదాన్ని మునులు ఏం చేశారు, ఎవరైతే ఆ యుద్ధాన్ని కళ్ళతో ప్రత్యక్షంగా చూశారో, ఎవరైతే చూశారో, ఋషీశ్వరుడు మునీశ్వరుడు వీళ్ళందరూ కూడా అమ్మవారి కింద ఉండేటువంటి వాళ్ళందరూ చూశారో, ఆ చరిత్రను ఏం చేశారంటే శ్లోక రూపాల్లో రాశారు. ఏ రూపంలో రాశారు, శ్లోక రూపాల్లో మనకు అందించారు. అయితే ఈ శ్లోక రూపాల్లో దాన్ని పారాయణం చేస్తే చండీ పారాయణ అంటారు, అదే శ్లోకాల్ని హోమం చేస్తే చండీ హోమం అని అంటారు. అర్థమైందా, ఇక్కడికి అంతే మార్పు. అయితే వీటిల్లో ఏమిటంటే ఇంకా ఉత్తమోత్తమ ఫలితాలు. ఎట్లా, ఈ పారాయణ సంఖ్య పెంచుకోవడం, ఈ హోమ సంఖ్య పెంచుకోవడం, వీటిల్లో కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు 108 చండీ హోమాలు చేశారనుకోండి, దాన్ని ఏమంటారంటే శతచండీ యాగము అంటారు. ఏమంటారు, శత చండీ యాగము. అది చాలా కష్టమైనది అనమాట, ఇంకా ఎక్కువ మందిని పెట్టుకోవాలి, ఎక్కువ మందిని. ఇప్పుడు మనం చేసేది వాస్తవంగా 10-9 పారాయణలు ఒక్క హోమానికే ఇంత తతంగం ఉందనుకోండి, దానికి అలా కాదు. 3 హోమగుండాలు, పెద్ద యాగశాల, 5 క్రతువు. ఎంత రోజులు, 5 క్రతువు, ఉదయం సాయంత్రము. దీన్ని అంతా పెరిగిపోతుంది అనమాట, విధానం అంతా పెరిగిపోతుంది. వస్తు సామాగ్రి పెరిగిపోతుంది, బ్రాహ్మణ సామాగ్రి పెరిగిపోతుంది, అట్లానే హోమ విధానాల సంఖ్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. దాని విధానం ఈ యొక్క యుద్ధ సంవాదాన్ని మొత్తము కూడా 13 అధ్యాయాలుగా విభజించారు. ఎన్ని, ఇప్పుడు మన భగవద్గీత 18 అనుకోండి, ఈ చండీ సప్తశతి మొత్తం 13 అధ్యాయాలు. ఇక్కడ చూడండి ఎన్ని కలశాలు ఉంటాయి, 3, 4, 12, 13. వీళ్ళందరికీ మళ్ళా ఒక స్వరూపంగా తీస్తే ఆమె, మీకు అర్థం అవడానికి వివరంగా చెప్తున్నాను. అర్థమైందా, ఈ 13 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఒక దేవతగా ఉంటుంది, మహాకాళిగా ఉంది. 2 అధ్యాయానికి వచ్చేసరికి ఆ కాళి లక్ష్మిగా మారుతుంది. ఎట్లా మారుతుంది, కాళి లక్ష్మి, కాళి వెళ్ళిపోదు.